నేను ఇంకా ఎలక్షన్ ఆఫీసర్ డిక్లేర్ చేయలే, ఆయనే నాకు షేక్ హ్యాండ్ ఇచ్చాడు. అక్కడ సీసీ కెమెరాస్ ఉంటే మీకు కనిపిస్తుంది ఒకవేళ అది చూస్తే. దాని తర్వాత పోస్టల్ బ్యాలెట్ ఓపెన్ చేశారు, మేమే సెపరేట్ చేసాం పోస్టల్ బ్యాలెట్ని. ఆయన కొన్ని షీట్లు, నేను కొన్ని షీట్లు సపరేట్ చేసాం. వాటిలో కొన్ని లెక్కేసేసరికి రాత్రి 10:30 అయింది. కొన్ని కీలకమైన పొజిషన్స్కి ఓకే చెప్పేసి మరుసటి రోజు మిగతా పొజిషన్స్కి వాళ్ళు లెక్కేస్తా అంటే ఇద్దరం ఒప్పుకున్నాం. ఆయన ఒప్పుకోలేదు కాదు, నేను ఒప్పుకోలేదు కాదు, ఇద్దరం ఏకీభవించాం, ఓకే అన్నారు. అవి సీల్ చేసి అక్కడే స్కూల్లో పెట్టుకున్నారు. దాని తర్వాత ఏం జరిగిందో సీసీ కెమెరాస్లో ఉంటుంది. సో పెద్ద తేడా ఏం జరగలే. మరుసటి రోజుకి లెక్కేసినప్పటికీ మరుసటి రోజు 3 పొజిషన్స్కే లెక్కేశారు. దేనికి? ఈసీ, మళ్ళా జాయింట్ సెక్రటరీ. జాయింట్ సెక్రటరీలో వాళ్ళ తరపున నిలబడిన ఒక అభ్యర్థి గెలిచారు. మా తరపున ఉన్న ఇద్దరిలో ఎవరు వస్తారా అనేది ఓపెన్ చేస్తే అనే క్యాల్కులేషన్లోనే వెళ్ళాం. సో అక్కడ రిజల్ట్ తేడా రాలా. దాని తర్వాత వైస్ ప్రెసిడెంట్లో పృథ్వీ గారు ఓడిపోయింది 6 ఓట్లతో. 6 ఓట్స్ మా అందరికీ మనసు కష్టంగా ఉంది. అక్కడ రిజల్ట్ మారలా. సేమ్ ఈ ప్యానల్ మెంబర్స్ దగ్గరకు వచ్చేసరికి ముందు రోజు 10 వాళ్ళు లీడింగ్లో ఉన్నారు, 8 మేము లీడింగ్లో ఉన్నాం. నాకు గన్ షాట్గా తెలుసు పోస్టల్ బ్యాలెట్ ఓపెన్ చేస్తే మాకు టర్న్ అవుద్దని. ఎందుకంటే 250 ఓట్లు టైతో ఉన్నారు. సో ఆటోమేటిక్గా మేము చూసిన ట్రెండ్ ప్రకారం చూస్తే పోస్టల్ బ్యాలెట్లో మా ప్యానెల్కి ఎక్కువ పడింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయనకు ఓన్లీ 7 పడింది, 54 ఆయనకు ఓన్లీ 7 పడింది, మిగతావన్నీ నాకు పడాయి. జీవిత రాజశేఖర్ గారికి, మన రఘుబాబు గారికి ఆల్మోస్ట్ ఈక్వల్గా పడింది. పృథ్వీ గారికి, ఆయనకి మన బెనర్జీ గారికి ఆల్మోస్ట్, బెనర్జీ గారికి కొంచెం తక్కువ పడిన ఆదికంలో ఆయన ఉన్నాడు, దాదాపు 20 ఓట్లు ఆయనకు పడింది. సో వి న్యూ ట్రెండ్ ఎత్తు వెళ్తుందో మాకు అర్థమైంది. ఆ 250 కీలకంగా మాకు ఒక 20 వచ్చిన మేము ఆదికంలో వచ్చేస్తాం. సో వి న్యూ ఆటోమేటిక్గా మాకు 1, 2, 3 పొజిషన్స్ కొడతామేమో అని కాన్ఫిడెన్స్ ఉన్నింది. ఆ ఒక్కటి మాత్రం షఫుల్ అయింది, కానీ ఈరోజు రివర్స్ అయింది. 10 మేము గెలిచాం, 8 వాళ్ళు గెలిచారు. అంతే జరిగింది తప్ప దానిపైన పెద్దగా ఏం జరగలేదు. పోస్టల్ బ్యాలెట్ యొక్క అవసరం లేకుండానే ప్రెసిడెంట్ గారు 70 ఓట్లతో, వైస్ ప్రెసిడెంట్గా నేను 70-80 పైచులకు ఓట్లతో, ట్రెజరర్ గారు ఆయన మెజారిటీ ఆఫ్ పెద్ద మెజారిటీతో, రఘుబాబు గారు జనరల్ సెక్రటరీగా, అసలు పోస్టల్ బ్యాలెట్తో సంబంధం లేకుండానే ఆఫీస్ బేరర్స్ అందరూ బంపర్ మెజారిటీతో గెలిచారు. ఏం జరిగింది? ఇదే జరిగింది. అంటే ఇది ఇది నాకు దీన్ని ఇంకా ఎక్కువ విభజించాలంటే అది కామెడీ షో లాగా ఉంటుంది. ఆ ఎపిసోడ్ అయిపోయింది అనమాట, నెక్స్ట్ ఎపిసోడ్కి షిఫ్ట్ అవుదాం. పవన్ కళ్యాణ్ గారు, మేమందరం వెరీ కార్డియల్, వేర్ ఆల్ ఫ్యామిలీ ఫ్రెండ్స్. అది ఆయన దగ్గర కాదు, పెద్ద ఆయన చిరంజీవి గారి దగ్గర నుంచి వచ్చిన ఫ్యామిలీ ఫ్రెండ్స్ మేమందరం. మీడియాకి తెలిసింది, మీరు చూసింది, అక్కడ స్టేజ్ ఎక్కక ముందు మా ఇద్దరు సంభాషణ వేరే జరిగింది. అక్కడ మిగతా వాళ్ళందరి ముందు మీ ఇద్దరం మాట్లాడుకున్నాం. మేమిద్దరం ఏం మాట్లాడుకున్నామో అది ఇంకో రోజుకి చెప్పాల్సింది, కానీ ఈ రోజుకి కాదు. మేమిద్దరం, నేను కూడా ఇంకోటి అడిగాను ఆయన్ని, నేను ఏదో జోక్ చేశాను, మేము కింద మాట్లాడుకున్నాం. స్టేజ్ పైకి వచ్చిన తర్వాత అక్కడ భారతదేశానికి వైస్ ప్రెసిడెంట్ ఉన్నారు. మామూలు ఆడియో ఫంక్షన్ అయితే అక్కడ ఎవరు మాట్లాడుతున్నా మేము ఇక్కడ జోకులు చేసుకోవచ్చు, మేము ఏమైనా ఇక్కడ మాట్లాడుకోవచ్చు. వైస్ ప్రెసిడెంట్ అని ఆయన అక్కడ ఉన్నప్పుడు ప్రోటోకాల్ మేము ఫాలో అయ్యి మేము అక్కడ ఎక్కువ మాట్లాడకూడదు, ఎవరు స్టేజ్ పైన మాట్లాడాల. అఫ్కోర్స్ ఆయనకి సన్మానించారు, వచ్చారు, నాకు సన్మానించారు, వచ్చారు. మేము మాట్లాడుకునేది మీరు షూట్ చేయలేదు, కానీ మేము స్టేజ్ పైన మేము నిలబడింది మాత్రం మీరు షూట్ చేసుకొని దానికి లేదే. నేను పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్స్ ఉన్నారు, చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. సో ఇట్ వాజ్ అ సర్ప్రైజ్ ఫర్ దెమ్, చూడు ఎవరున్నారో నా పక్కన గెస్ట్ చేయండి అని. అంతేగాని దాంట్లో ఇన్నర్గా వెళ్తే చాలా కన్వర్ట్ చేయొచ్చు. సో అఫ్కోర్స్ దట్స్ నథింగ్ మచ్ ఇన్ దట్.
అది మీరు నాన్నగారిని అడగాలి. ఎస్, వాళ్ళిద్దరి మధ్యన కాన్వర్జేషన్ జరిగింది. నాన్నగారు చిరంజీవి గారు ఇద్దరు మాట్లాడుకున్నారు. సో ఆ కాన్వర్జేషన్ గురించి మీరు వాళ్ళని అడగాలి నాన్నగారు. ఎందుకుండదు, డెమోక్రటిక్ గా ఓడిపోయాడు ఆయన.